అమ్మ ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారు, ఆయన నేను ఉన్నా అమ్మా, మీరు ఇంక కష్టంలో నేను ఉంటాను మీకు తోడుగా అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే ఇచ్చిన సాయం కానివ్వండి, అందింది అమ్మా బాగానే చేసేయాలి, అందిందండి. ఎంత వచ్చింది అమ్మా మీకు? 5,000 వచ్చింది. 5,000 వచ్చాయి ఇంటింటికి. బాగానే చూసారు అండి. నేను ఉండి దగ్గర ఉండి చివరి వ్యక్తి వరకు కూడా ఇప్పిస్తాను అంటున్నాడు. బాగానే చూసారు. వరదకి ఇదైనా తిండాకైనా ఏటికైనా బాగానే చూసారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బానే ఉందంట? బానే ఉంది. అంటే ఇప్పుడు ఈ వరద వచ్చిందని ఎవరికి తెలియదు? ఎవరి చేతిలో ఉండదు కాదు, కావాలని తెప్పించేది కాదు. బానే చూసారులేండి. కూరగాయలు రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఖచ్చితంగా పడాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం అన్నీ వస్తాయండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన కాబట్టి ఎంత బాగా చేసినాడు, అసలు రోడ్లైనా ఏవైనా నెల రోజులు ఆకముందు అంతా కీరు బాగా చేసి చేయించండి. చంద్రబాబు నాయుడు గారు మాత్రము అసలు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం మేము. ఈ రోజున ప్రభుత్వం నుంచి ఏదైతే వరద సాయం అయితే 5,000 రూపాయలు, ఇంటింటికి 5,000 రూపాయలు కానీ, బళ్ళకి సంబంధించి కానీ, అంటే క్లెయిమ్ చేసుకునేవాళ్ళు వాళ్ళకి సంబంధించి ప్రతిదీ కూడా రాసుకుని వెళ్ళారు. గవర్నమెంట్ తరఫున అధికారులు రాసుకుని వెళ్ళారు. ఖచ్చితంగా చివరి వ్యక్తి వరకు కూడా సాయం చేస్తానని సీఎం గారు చెప్తున్నారు. ఎలా ఉందంటారు సార్ ఆయన నిర్ణయాలు కానివ్వండి? ఆయన నిర్ణయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి చాలా మందికి పడ్డ అమౌంట్లు నేను ఆల్రెడీ రికవరీ చేస్తున్నాను. ఈ మంత్ మ్యాక్సిమం రికవరీ లేదు, ఎందుకంటే వెహికల్స్ మొత్తం మునిగిపోయి అన్నీ ఉన్నాయి. నేను నాకున్న ఏరియా మొత్తం కూడా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చేసినాయి, మొత్తం ఉన్నాయి అన్ని ఏరియాల్లో కూడా. నేను చేసే కలెక్షన్ టీం మొత్తం కూడా ఇది. చాలామంది మాత్రం రాసుకుని వెళ్ళారు సార్. కొంతమందికి మొన్న చోర్జ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నారు అమౌంట్లు. చాలామందికి క్రెడిట్ అయినాయి, కొంతమందికి ఇంకా వల్ల. కానీ ఉన్నంతలో మాత్రం ఎవరికి కూడా అన్యాయం జరగదనేది ఈ ప్రభుత్వం. నేను సో అంటే ఈ ప్రభుత్వంలో సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ వరదలు కానీ ఎవరో ఊహించింది కాదు సార్. కానీ ఇంత పెద్ద వరద వచ్చి ఇబ్బందులు పడ్డప్పుడు నేను ఉన్నా అమ్మా, నేను ఉంటాను, లేకపోతే మీకు భరోసా ఇస్తాను, మీకు ఏది తగిన న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఇచ్చిన నమ్మకాన్ని ఎలా చూడాలంటారు? నమ్మకం కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. మనకి నమ్మకం అనేది ఎప్పుడూ కూడా ఆయన ఏదైనా చేస్తాను అని చెప్పింది ఆయనకు అవసరం లేదు. అంత ఏది వచ్చినా ఆయన ఒక సీఎం హోదాలో ఉండి చిన్న బోట్లో వేసుకుని ఇంటింటికి ఆ వరదలో ఆ దీనివల్ల ఇప్పుడు మనకు వాతావరణం కానీ మనలాంటి వాళ్ళే బయట వాటర్ దాటానికి ఆలోచిస్తాం. ఏది చిన్న చితక ఉండి ఆ ఏరియాలోకి వెళ్ళాలండి. అలాంటిది ఆయన ఒక వారం రోజుల పాటు చక్కగా తిరిగి అన్నీ చూసుకుని అన్ని ఏరియాలకి ప్రతిదీ కూడా మాట్లాడుకుని ఆయన చేశాడు. ఆయన దగ్గర అనేది నాకు తెలిసినంత మటుకి ఆయన ఉన్నంత వరకు ఎవరికి అన్యాయం అయితే జరగదండి. సో ప్రతి ఒక్కరికి ఆయన ఒకటే చెప్తున్నారు సార్, చివరగా ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా వరద సాయం అందుద్ది, కొద్దిగా అటు ఇటు లేట్ అయినామా మీరు కంగారు పడద్దని చెప్తున్నాడు. నా మాట నమ్మొచ్చు అంటారా సార్? నమ్మొచ్చండి, 100% నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన చేస్తా అన్నది కూరగాయల విషయంలో కానీ చూడండి, స్టోర్ల విషయంలో కానీ చూడండి, రేషన్ పంపిణీలో కానీ, ఆయిల్ కానీ, వైద్యం కానీ, ఉచిత క్యాంప్స్ కానీ, మెడికల్ కిట్లు కానీ ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. అన్నీ అందుబాటులోకి అందరికీ వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఊరు వదిలేసిన ఆ టైంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకేంటంటే ఎంతవరకు డ్యామేజ్ అవుతుందనేది కన్ఫామ్ చేసుకోవడానికి ప్లస్ హౌస్లు కొన్ని సర్చ్ చేసుకుని చాలామందికి ఇప్పుడు ఇట్లా ఉన్న ప్రతిదీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది మాత్రం చాలా ఇబ్బంది పడిపోయారండి. ఫస్ట్ ఫ్లోర్ ఆ పైన ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు, కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి వస్తువు రూపాయన కానీ అంటే ప్రాణ నష్టం జరగలేదని ఒకటే, కానీ మిగిలిన అంతా కూడా ఆర్థిక నష్టం. ఏ విధంగా పాపం కొంత గవర్నమెంట్ నుంచి ఈ సాయం అయినా అందడం అనేది చాలా ఉపయోగమే కదండి. ఇప్పుడు అట్లానే కాదు కదండి, ఇప్పుడు ఏంటంటే వేడి నీళ్ళకి ఏదో మంచి నీళ్ళు తోడైనట్టు లేదంటే ఇప్పుడు ఉన్నట్టు మనకి ఇది అన్నట్టు ఏదో ఒకటి మనకి ఇప్పుడు ఆ 20,000 అవునా ఆ 5,000 అవునా అండి ఇస్తే వాళ్ళు కొంత ఈ నెల ఖాళీగా ఉండి చాలా మంది పనులకి వెళ్ళాలి. పనులకి వెళ్ళిన వాళ్ళు కానీ ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉన్నోళ్ళు కానీ ఇట్లాంటి పెద్ద వయసు వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న తిరుగుతున్న వాళ్ళు కానీ ఇంకా చాలా మంది నీళ్ళలో తిరిగిన వాళ్ళకి కాళ్ళకాడ పుళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా మటుకి. ఈ నీళ్ళలో కొంచెం పెద్దవాళ్ళు వెళ్ళకపోతే కుర్రోళ్ళు అట్లాంటి వాళ్ళు వెళ్ళి తీసుకురావటం అవన్నీ చేయటం ఇవన్నీ మాత్రం ఆలోచించుకుంటే ప్రభుత్వ పరంగా చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. సార్ ఈ రోజున అంటే ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఏం పోయింది ఏంటనేది సర్వే చేసి వెళ్ళారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా సాయం అందేలాగానే ఉంటుందమ్మా, నేనున్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎలా ఉంది సార్ ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి? ఎలా ఉంది అంటారు? ప్రభుత్వ పరిస్థితి బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. కొంతమందికి అయితే పడ్డాయా సార్? పండింది, చాలా మంది, చాలా మంది, చాలా మంది పండి. చాలా మంది ఎంతెంత వచ్చినాయి అని విన్నారు సార్? అంటే ఒక్కొక్కరికి మామూలుగా బండికి వచ్చి 3,000 వేసాను అంటున్నారు, ఇంటికేమో 5,000, ఆటోకేమో 10,000 అంటారు. సో ఈ మాత్రం సాయం అయినా గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోవడం అంటే అంత అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తీసుకున్నారు. అవునండి, చంద్రబాబు గారు అనుభవం ఉన్నబట్టే అంత బాగా వచ్చిందండి.
కొంతమంది లక్షల్లో పోయినాయి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మనకి అంత వచ్చింది. ఇంకా వేరే వ్యక్తి ఉంటే అసలు వచ్చేది కదండి ఏది వచ్చింది. సో ఈ రోజు కూరగాయలని కానీ వైద్య మొత్తం ప్రతి ఒక్కటి మెడికల్ క్యాంపులు కానీ ప్రతి ఒక్కటి బాగా చూస్తున్నారండి, చాలా బాగా చేశారండి. ఆయన తప్పితే ఇంకా వేరే వాళ్ళు చేసేవాళ్ళు కాదండి, అసలు నారా చంద్రబాబు గారు కాబట్టి చేశారండి ఇది. అంటే ఈ కూరగాయలు కానీ 10 రూపాయల కేజీ కూరగాయలు వచ్చినాయి, వచ్చినాయండి వచ్చినాయండి. ప్రతి ఒక్క వస్తువు వస్తూనే ఉంది, రోడ్డు మీద వస్తున్నాయి, వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారండి చాలా మంది. ఇక సందుల్లో వందల్లో ఉండే వాళ్ళు కొద్దిగా రానాళ్ళు ఇబ్బంది పడ్డారు, కానీ కొద్దిగా ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు పడుద్దని నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తే అయ్యిద్ది, కంపల్సరీ అయ్యిద్ది. ఇంక 30 తారీఖు టైం పెట్టారు, ఆ టైంలో కంపల్సరీ పడిద్దని మేము ఆశిస్తున్నాం, చూస్తున్నాం కూడా చూస్తున్నాం. అమ్మా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరైతే నష్టపోయారో అందరికీ కూడా నేనున్నానమ్మా, నేను సాయం చేస్తానని చెప్పాడు. ఇంటికి 1000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు అంటున్నారు. చాలా మందికి పడినాయి అంటున్నారు. మీకు కూడా పడిందా అకౌంట్ లో? పడలేదు సార్. అంటే సర్వర్ ప్రాబ్లం అని చెప్పారా? రెండు అకౌంట్లు ఉన్నాయి సార్, రెండు ఇచ్చాము. పేరైతే వచ్చింది కానీ డబ్బులు పడలేదు. మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు, చేసాము. పడతాయని నమ్మకం అయితే ఉంది సార్. సార్ అంటే సీఎం గారు పడతాయని కూరగాయలు 10 రూపాయలకి అలాగే వచ్చాయి. బియ్యం రేషన్ ఇచ్చారు, పప్పులు కందిపప్పు నూనె అన్ని ఆయిల్ అన్ని ఇచ్చారు. పడ్డాయి సార్ అందరికి పడ్డాయి. అన్న ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అంటే కొద్దిలో కొద్దిగా ఈ సాయం అనేది ఎలా చూడాలంటారు? అందరికి వరద సాయం అందుతుందంటారు? అందరికి అందుతుంది. ఇప్పుడు ఏమైనా ఒక 10% to 15% అందలేదు అనుకోండి, వాళ్ళకి నెలాఖరి వరకు టైం ఉందన్నారు. ఈ ఆర్జీలు అవన్నీ తీసుకున్నారు, తీసుకుని కూడా ఒక 10 డేస్లో మొత్తం వెరిఫై చేస్తామన్నారు. అందరికీ వస్తాయి. సో ఈ బ్యాంక్ సర్వర్ల ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా వాళ్ళ అకౌంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తప్ప ఆగవు. ఒకవేళ ఆగినా కూడా చివరి వ్యక్తి వరకు కూడా వాళ్ళ సాయం అందేదాకా నేను ఉంటాను అని చెప్పి ఆయన నమ్మకంగా చెప్తున్నారు. నమ్మొచ్చంటారా చంద్రబాబు నాయుడు గారు మాటలు? 100% నమ్మొచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ 70% అందరికి వచ్చేసినాయి. ఇంకా కొంతమంది రానివన్నీ అప్లికేషన్ పెట్టుకోమన్నారు, అందరూ పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న కూడా వారం 10 రోజుల్లో 100% ఆయన చేసి పెడతారు కూడా. బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం కానీ, సర్వర్ ప్రాబ్లం వచ్చినప్పటికి పోస్టల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నారు. పోస్టల్ ద్వారా ఆధార్ కార్డు తీసుకెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇది ఇమీడియట్గా పడుతున్నాయి. సో అన్న ఆ రోజున అంటే మళ్ళీ ఎప్పుడు తేరుకుంటామో, మళ్ళీ ఈ కాలనీ అంతా కూడా మళ్ళీ సాధారణ జీవితానికి ఎప్పుడు వస్తామో అనుకున్నారు. నెల తిరగకుండానే మీరు మళ్ళీ సాధారణ జీవితం ఆడాలని అంటే ఆయన ఇచ్చిన సూచనలు కానివ్వండి, అధికారులకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, వాళ్ళు అంతే వేగంగా స్పందించిన తీరు కానివ్వండి. ప్రభుత్వం అంటే ఇలాగే కదా ఉండాలి, ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడే కదా ఆయన వాళ్ళ పవర్ చూపించాల్సింది. ఆయన విజన్ ఏంటో చూపించారండి, 10 రోజుల్లో చూపించారు. మీరు 4 రోజులు అంటున్నారు కదా, 4 రోజులు అవసరం లేదు ఆయనకి, 10 రోజుల్లోనే చూపించారు. వారం రోజులు నీళ్ళు ఉన్నాయి, కరెక్ట్ 9 రోజులు అదే వారం రోజులు 10 రోజులు నీళ్ళు ఉన్నాయి, నెక్స్ట్ 10 రోజులు మొత్తం అంతా నార్మల్ స్థితికి వచ్చేసింది. ఆ విధంగా వచ్చిందంటే ఆయన రాత్రింబవల్ల ఆయన కష్టపడ్డాడు, అదేవిధంగా మినిస్టర్లు చేశారు, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా చేశారు. ముఖ్యంగా ఈ శానిటైజర్ వరకు మాత్రం అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు ఉండి దగ్గర ఉండి చేపించి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చినట్టుగా చేసినారు కాబట్టి ఆయన హెడ్స్ అప్, నిజంగా హెడ్స్ అప్. కొంతమందికి కొంత అంటే ఎంత చేసినా కూడా మనిషి అనేవాడు ఇంకా ఏదైనా చేస్తే బాగుందని అనుకుంటారు, కానీ ఈ మాత్రమైనా సాయం చేసి ఈ మాత్రమైనా ప్రజల్లో ఉండే వ్యక్తులు నిజంగా అలాంటి నాయకులు దొరుకుతారన్న మనం ఉండరండి. అసలు ఆయన ఏంటంటే ఆయనకు విజన్ ఉంది, ఆయన మంచి అడ్మినిస్ట్రేటివ్, ఆయన అడ్మినిస్ట్రేటివ్ అనేది మన నాకు తెలిసి కంట్రీలో నెంబర్ 1 అడ్మినిస్ట్రేటర్. ఆయనకి మించి చేసేది ఎవరు ఉండరు, చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆయన ఒకటే చెప్తాడు, ఇంకా మీరు మీ వల్ల వరదలు ఇంకా ఆదుకోలేదు, వాళ్ళ బాధితులు ఆదుకోలేదు అని చెప్పి అంటాడు ఆయన. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పరిస్థితి ఏంటన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంత త్వరగా ఇది అయ్యేది కాదండి, నెంబర్ 1. ఎందుకంటే ఆ మురుగు కానీ ఏదైనా సరే, మురుగు అయినా 4 రోజులు ఉంటే కలరా మచూసి లేనిపోయిన రోగాలు వచ్చి ఎంతోమంది పోయేవాళ్ళు. అలా లేకుండా రాత్రింబవల్ కష్టపడి చేసి అందరిని ఎంప్లాయీస్ కూడా కష్టపడి చేయబట్టే ఈరోజు ఈ విధంగా అందరూ హ్యాపీగా ఉండగలిగాం. ఆయన ఉంటే వేరేలా ఉండేది.